వెల్కమ్ టు మెన్స్ వరల్డ్. ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్న రెసిపీ పెప్పర్ చికెన్ ఫ్రై. ఇది మంచి స్ట్రీట్ ఫుడ్ అండి. సో ఈ పెప్పర్ చికెన్ ఫ్రై ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. సో ఇందుకోసం ముందుగా ఓ బాండీలో 1 ఇంచు దాల్చిన చెక్క, 6 లవంగాలు, 2 యాలకులు, 2 టీ స్పూన్లు ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు పెప్పర్ వేసుకోవాలి. సో ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలండి. సో చల్లారిన తర్వాత ఇలాగా ఫైన్ పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇదే బాండీలో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న 2 పెద్ద సైజు ఆనియన్స్ వేసుకుంటున్నాను. సో ఒకసారి కలుపుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని, ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న 1/2 కిలో చికెన్ని వేసుకోవాలి. ఒకసారి చికెన్ అంతా కూడా మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. మళ్ళీ మూత పెట్టి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో చికెన్ బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని చికెన్ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు మనం మూత పెట్టి ఉడికించుకోవాలి. సో చికెన్ వాటర్ కొద్దిగా ఉండగానే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ అంతా కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ పీసెస్ అన్నీ కూడా బాగా పట్టే విధంగా కలుపుకోవాలండి. సో చికెన్ అంతా కూడా మనకి బాగా ఉడికిపోయిందండి, ఆయిల్ కూడా పైకి తేలిపోయింది. ఫైనల్గా ఇందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. సో మన పెప్పర్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే పెప్పర్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. సో ఈ పెప్పర్ చికెన్ ఫ్రై మనకి రోటీస్లోకి, నాన్స్లోకి, రైస్లోకి, అన్నిట్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.